రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు చేసిన దాడులను ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి అల్లా గోవింద్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విధానాలు నిరంకుశ పరిపాలనకు నిదర్శనమన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో బీహార్లో జరుగుతాయని కానీ ఇవి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు వెంకట్రావు బుల్లిదొర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసినట్లయితే నిన్నటి జరిగినటువంటి దాడులు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, వైజాగ్ మరియు ప్రొద్దుటూరు, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఈ వైఎస్ఆర్ పార్టీ గోండాలు చేసినటువంటి దాడి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వం ఉంది, పోలీసు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారి మీద చర్యలు తీసుకునే హక్కు పోలీసు వారికి కానీ ప్రభుత్వానికి కానీ ఉంటుంది. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం గోండాలు ఏ రకంగా వ్యవహరించారో నిన్న సీసీ ఫుటేజీలో కానీ లేకపోతే టీవీలో వచ్చిన ఈ లైవ్లో కానీ మనం చూడటం జరిగింది. ఎంత నిరంకుశంగా అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యాలయంపై దాడులు అంటే ఈ మన ఆంధ్ర రాష్ట్రం బీహార్ను తలదన్నే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్గా ఈయన అధికారం చేపట్టిన వారంలోనే ప్రజావేదికను పోల్చడంతో ఇటువంటి ఈ అరాచక పాలన మొదలైంది. దానికి అనుసంధానంగానే అతనికి సంబంధించిన అనుచరులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ పందానే కొనసాగించే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి ఇదంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎంత దారుణం అంటే అతని క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాట్లాడే తీరు మనం చూస్తున్నాం కదా 2 సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదా అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా నోరు జారి మాట్లాడే పరిస్థితి ఎప్పుడన్నా మనం చూసామా? ప్రజాస్వామ్యంలో ఎలా నడుచుకోవాలన్నది రాజకీయాలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది. కొడాలి నాని కానీ, పేరు నాని కానీ లేదా ఇతరత్ర నాయకులు ఎవరైతే ఈ అనిల్ కుమార్ యాదవ్ కానీ మంత్రులుగా ఉన్న వ్యక్తులు మాట్లాడే తీరు చూస్తే చాలా నిశ్శబ్దంగా ఉంది ఈరోజుని. మరి అదే చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మన కాకినాడ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే చాలా తీవ్ర పదజాలంతో తిట్టడం కూడా మనం చూసాం. మీరు ఇప్పుడు కూడా లైవ్ మన ఈ యూట్యూబ్లోకి వెళ్తే అది తిట్టిన తిట్లు మనం చూస్తాం. అలాగే ఇంక నాని గారు ఇంక చెప్పనే అక్కర్లేదు ఆయన మాట్లాడే